స్థాయిని డిఎస్పీ వీరాంజనే రెడ్డి తెలిపారు. ఈ రోజు ఆయన కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉత్తరాంధ్ర ఎలవేలుపు పైడితల్లమ్మవారి ఉత్సవాలకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు రావద్దని ఇక్కడ పూర్తి స్థాయిలో లాక్డౌన్ అమలు చేస్తామని తెలిపారు. కోవిడ్ 19 నిబంధనల మేరకు ఇతర ప్రాంతాల నుంచి వాహనాలు రాకపోకలను కూడా నియంత్రిస్తామన్నారు. ప్రజారోగ్యంను దృష్టిలో పెట్టుకొని లాక్డౌన్ అమలు చేస్తామని కావున భక్తులు ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు. విలేకరుల సమావేశంలో ట్రాఫిక్ డిఎస్పీ మోహన్ రావు, వన్ టౌన్ సీఐ తదితరులు పాల్గొన్నారు. సంబంధించి అవి అవుట్స్కర్ట్స్ లో మాక్సిమం వెహికల్స్ అన్ని కట్ ఆఫ్ చేస్తాం. ఆటోస్ అలౌ చేయట్లేదు. మాక్సిమం ఇండివిజువల్ వెహికల్స్ అన్ని అవుట్స్కర్ట్స్ ఆపేసి అక్కడ ఎవరు రాకుండా, మాక్సిమం ఎవరు రాకూడదు అనేది మనకి ఇంటెన్షన్. అందరూ వస్తే మళ్ళీ ఇబ్బంది అవుతుందని చెప్పేసి అవుట్స్కర్ట్స్ ఆపేసి అక్కడ అంటే పబ్లిక్ని టీవీలో చూసుకోవాలి. వెహికల్స్ ఇన్సైడ్ మీద ఇటు అలౌ చేసేది లేదు. ఇక అందరూ ఈ ఆల్మాన్ కూడా ఇప్పటికి మనము వినాయక చవితి, శ్రీరామ పండుగలన్నీ ఆల్మోస్ట్ అల్ మనము అన్ని బాగా ఇండివిజువల్ చేసుకున్నాం. ఈ పండుగ కూడా ఈవెందో ఇట్ ఈజ్ చాలా అందరికీ మంచి పవర్ఫుల్ అమ్మవారు, అట్ సేమ్ టైం అందరికి ఎలవేలిపోయినప్పటికీ మరి ప్రత్యేక కరోనా పరిస్థితుల దృష్టిలో దయించి ఎవరు వాహనాల్లో కానీ, మన సొంత వాహనాల్లో కానీ, ఆటోల్లో కానీ, బస్సుల్లో కానీ ఎవరు కూడా విజయనగరానికి 3 రోజులు రాకుండా ఉంటే కరోనా వ్యాప్తి తగ్గుతుంది. ఈ కాలంలో ఈ కరోనా బారి నుంచి విజయనగరాన్ని పూర్తిగా రక్షించి భక్తులందరికి ఆశీస్సులు ఇచ్చి ఇంకా రాబోయే రోజుల్లో, రాబోయే సంవత్సరాల్లో మనం వైభవంగా జరుపుకోవడానికి మేమందరం ఒక కంకణంగా కట్టుకున్నాం. మేమందరం ఎట్టి పరిస్థితుల్లో మేము బయటికి రాకుండా సహకరిస్తాం పోలీసు వారికి, అధికారులకి. అలాగే మేము కూడా ఈ కరోనా వ్యాధిని వ్యాప్తి చేయకుండా ఉండటానికి ప్రతిజ్ఞ తీసుకుంటామని చెప్పి అందరూ కూడా ఒక నిర్ణయం చేసుకొని దీన్ని సహకరించాలని కోరుతూ, మరి మనందరం కూడా దీన్ని విస్తృతంగా మన దీన్ని ప్రచారం చేయాలి. దానికి తగ్గట్టు ప్రధాన కూడల్లో కూడా పెద్ద పెద్ద ఫ్లెక్సీలు వేయటము, దాంట్లో ఏ విధంగా ఉత్సవాన్ని జరుపుతున్నారు, పండుగ జరుపుతున్నారు అనేది తెలియపరచడం, అలాగే ఇక్కడ రాబోయే అలాగే ఆ రోజు ఆల్మోస్ట్ లాక్డౌన్ సిచ్యువేషన్ ఉంటుంది. మనం చూసాం కదా లాక్డౌన్ అప్పుడు ఏ విధమైన ఉంటే రాకపోకల్ని నిషేధించడం, అలాగే ఎట్టి పరిస్థితుల్లో వాహనాలని కూడా బయట వాహనాలు వారికి రాకుండా ఉంటాం. విజయనగరంలో కూడా వాహనాల యొక్క మూమెంట్ని కూడా రిస్ట్రిక్ట్ చేయడానికి ట్రాఫిక్ డిఎస్పీ గారు, వాళ్ళ సిబ్బంది కూడా ఒక ప్రణాళిక సిద్ధం చేశారు. దాని ప్రకారం ఎట్టి పరిస్థితుల్లో కూడా అక్కడికి టెంపుల్ దగ్గరికి ఆ జనాలు గుమికూడకుండా ఈ కరోనా వ్యాప్తి జరగకుండా చూడడానికి ప్రయత్నం జరుగుతుంది. అలాగే భక్తులు ఎవరైతే మనకి గుడి సందర్శించుకుంటారో, అమ్మవారిని దర్శించుకుంటారో, ఆ ఒక్కరోజే దర్శించుకోవాలనే మా ఆలోచన మానుకొని ఆ దేవీ నవరాత్రులు ఉన్నంత ఈ 9 రోజులు కూడా ముందు రోజు కూడా ఆస్పీషియస్ కాబట్టి అందరు కూడా వాళ్ళ యొక్క బంధువులు ఎవరు వచ్చినా కూడా ఆ సిరిమానోత్సవం రోజు, అలాగే తొలి రోజు కూడా రాకుండా ముందు రోజు దర్శనం చేసుకుంటే బాగుంటుంది.